మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి చెప్పండి. మీ అందరు ఆడపిల్లలు పిల్లల్లో నేను ఒక ఆడబిడ్డ, నా బిడ్డ ఏమైందో తెలీదు. ఇద్దరు పిల్లలు తల్లి, నువ్వు కాకినాడ అంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, అక్కడ వేసేవారు పిల్లల్ని వదిలేసిపోయింది, నీ కూతురు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసిపోయింది, నన్ను కొట్టు కాపలేస్తారన్నారు సార్. అదే సారు, పిల్లల్ని వదిలేసి ఏ తల్లి పాతి వాళ్ళు ఏం చేశారో ఒకసారి పిలిచి అడగండి సారు. ఆ తల్లి మరి ఏమైపోయిందో, పిల్లలు అనేసి ఏ తల్లి పాడుచారో మీరు అలా చెప్తున్నారు అంటే, అలా కాదమ్మా నేను కొట్టులు ఆపలేస్తానని చెప్పి అన్నారు సార్. అంటే నేను ఒకే మాట అన్నానంటే, సార్ మీరు కొట్టులు ఆపలేసి ఎన్నాళ్ళు ఉండమన్నే ఉంటారు సార్, నా బిడ్డ ఏమైందో నాకు న్యాయం జరగాలి, మీరు ఎన్నాళ్ళు కేసులు ఉండమంటే ఎన్నాళ్ళు ఉంటాను చెప్తే సార్. ఆయన మళ్ళీ మాట్లాడలేకపోయారండి. అమ్మాయి పోయి అప్పుడే సంవత్సరం 2 సంవత్సరాలు 7 నెలలు అయిపోతుంది సార్. జనవరి 8 నుంచి కనపడలేదు సార్. ఎస్సీ అని చెప్పి మాట్లాడారు సార్. సార్ నాకు న్యాయం జరిగేదాకా నేను ఇక్కడే ఉంటాను సార్, పోలీస్ స్టేషన్ ముందే ఉంటాను సార్ అంటే, ఈ పోలీస్ స్టేషన్ ముందు ఇల్లు కట్టుకుని సంసారం చెయ్యని అడిగారండి ఎస్సీ గారు. ఆయన పేరు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారికి సేవలు వచ్చినప్పుడు లెటర్ పెట్టుకున్నాను సార్, సార్తో మాట్లాడటానికి అవ్వలేదు. మాకు సార్ న్యాయం చేస్తారు, సార్ గెలిచాక నా కుటుంబానికి న్యాయం చేస్తారు, నా బిడ్డ ఎక్కడ ఉందో నాకు ఎదుకి అప్పు చెప్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు నాకు భర్త పోయి అప్పుడే 20 సంవత్సరాలు అవుతుంది, నలుగురు పిల్లలు తల్లి, ఇద్దరు పిల్లలకి చేసాను, 2 పాప కనపడలేదు, ఆ పిల్లలు ఏమైంది నాకు న్యాయం చేస్తారని సార్. రైట్, చూసారు కదా ఈవిడైతే వాళ్ళ అమ్మాయి 2 సంవత్సరాల నుంచి కనపడట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా సరే, 1 టవర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు, నేను ఇక్కడే కూర్చుని నాకు న్యాయం జరిగే వరకు వెళ్ళను అని చెప్పి అన్నా కూడా చాలా దారుణంగా మాట్లాడారని చెప్పి చాలా ఆవేదనతో బాధపడుతూ కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది, నేను ఆ ఉద్దేశంతో ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, ఇద్దరు పిల్లల తల్లి, నాకు భర్త కూడా లేడు, నేను 4 పిల్లలతో సంసారాన్ని ఇదుకుంటూ వచ్చాను, ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు చేశానని చెప్పి చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. ఈవిడికి ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారనే నమ్మకంతో నేను ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నారు. గొల్లపురానికి సంబంధించి అంటే దుర్గాడ జనసేన నాయకులు మనకి జ్యోతి శ్రీనివాస్ గారు ఉన్నారు, అదే విధంగా ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ కూడా ఉన్నారు. మరి ఏంటి ఈవిడ సుమారు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మాయి కనబడలేదు, సమస్య ఏం జరిగింది? అందరికి నమస్కారం. ఈవిడ దుర్గాడ గ్రామంలో ఒక బాగా పేదరాలు, కాకినాడలో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత అతను ఈ పాప యొక్క ఆచూకీ తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడండి. ఇది 2 సంవత్సరాలు 7 నెలల క్రితం వచ్చాడు. ఎందుకే విషయం ఏంటంటే, ఆ పాప మిస్ అయిందని ఈవిడికి ఇన్ఫర్మేషన్ అవ్వడం కానీ ఏమీ చేయకుండా ఆయనే తిరిగి కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ కంప్లైంట్ ఇస్తే అప్పటి నుంచి ఈవిడ ఎస్పీ గారి దగ్గరికి మొత్తం అన్ని స్టేజ్లు, కాకినాడ, పిఠాపురం మొత్తం అన్ని స్టేజ్లో కూడా కంప్లైంట్ ఇస్తూ తిరగడం జరిగింది. కానీ మన గత ప్రభుత్వం ఈవిడ యొక్క రోదన అసలు వినిపించుకోకుండా అసలు ఆచూకీ ఇప్పటికి కూడా ఏమైందో అనేది కనీసం ఈవిడికి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రకటించారు 30,000 పైగా మిస్సింగ్ కేసులు ఉన్నాయని చెప్పి అంటున్నారు, దీన్ని కూడా మిస్సింగ్ కేసు కింద తీసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు పరిష్కారం అయ్యే విజయాన్ని కనపడుతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు? నిజంగా పిఠాపురం నియోజకవర్గం చేసుకున్నాడు అదృష్టమే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం. ఎందుకంటే ఈ గ్రీవెన్స్ సెల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం, పిఠాపురంలో ఏర్పాటు చేయడం ఒక చారిత్రకమైనటువంటి విశేషం. ఈవిడ ఎన్నోసార్లు అక్కడ గత గ్రీవెన్స్ సెల్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు ఈవిడ సమస్యలు పరిష్కారం చేయడం అసలు జరగలేదు. ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం మిస్ అయిపోయిన కేసుల్లో ఆల్రెడీ మనం ఒక కేసు చూసాం, 9 రోజుల్లోనే ఆవిడ పట్టుకోవడం జరిగింది. ఈవిడ కూడా న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆవిడకి న్యాయం జరిగేలా చూడాలని మా యొక్క ఉద్దేశం.